Hi friends, I am Poonima, English language and soft skills trainer from Formula Spoken English Institute. Previous video lo simple present tense use cheyatam elago nechukunnam kada. Simple present tense use chestu daily actions manavi kani ledha third person singular daily actions kani ela cheppalo nechukunnam kada. Emaina practice chesara andi? Ee roju nenu previous video lo cheppa meeku malli class lo nenu conversations cheptane. నేను అన్నట్లుగానే కాన్వర్జేషన్ చెప్పాలనుకుంటున్నాను. మరి మీరు ప్రాక్టీస్ చేశారో లేదో నాకైతే తెలియదు, బట్ ఇంతకుముందు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఈ క్లాస్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ మాట్లాడటానికి ట్రై చేయండి. సో ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడుతూ మనం కాన్వర్జేషన్ ఎలా చేయాలో చూద్దాం. కాన్వర్జేషన్ చేయాలంటే స్టేట్మెంట్స్ ఒకటే సరిపోదు కదా, క్వశ్చన్స్ కూడా కావాలి. ఆల్రెడీ మీకు ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్పినప్పుడు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు పాజిటివ్ అయితే డూ కానీ డస్ కానీ తీసుకుంటాం. డూ అనేది ఐ వి యు దే వచ్చినప్పుడు, డస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయినా హీ షీట్ కానీ లేదా సింగులర్ నేమ్స్ కానీ వచ్చినప్పుడు. అదే నెగిటివ్ క్వశ్చన్ అయితే డోంట్ కానీ డజంట్ కానీ తీసుకుంటాం. క్వశ్చన్స్ మనం ఎలా స్టార్ట్ చేస్తాం? పాజిటివ్ క్వశ్చన్ అయితే డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. నెగిటివ్ క్వశ్చన్ అయితే డోంట్ కానీ డజంట్ కానీ వాడుతూ స్టార్ట్ చేస్తాం. ఐ వి యు దే వచ్చినప్పుడు డూ ఆర్ డోంట్, హీ షీట్ కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్ కానీ వచ్చినప్పుడు డస్ ఆర్ డజంట్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు ఒక కాన్వర్జేషన్ చూద్దాం, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. మన గురించి మనం క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి మనం ఏదన్నా అడగాల్సి వచ్చినప్పుడు, డూ ఐ టేక్ యువర్ పెన్, నా నీ పెన్ తీసుకోవచ్చా? డూ ఐ యూజ్ యువర్ మొబైల్, నీ మొబైల్ యూజ్ చేసుకోవచ్చా? ఇలా మన కోసం వాడాల్సి వచ్చినా డూనే వాడాలండి. అలాగే ఎదుటి వాళ్ళని ఏదైనా క్వశ్చన్ చేయాల్సి వచ్చినప్పుడు డూతో సింపుల్ ప్రెజెంట్లో డూ యూ టేక్ మై పెన్, నా పెన్ తీసుకుంటావా? డూ యూ టేక్ ఐ కప్ ఆఫ్ కాఫీ, కాఫీ తీసుకుంటావా? ఇలాగా డూ వాడతాం. అదే థర్డ్ పర్సన్ సింగులర్ దగ్గరే జనరల్గా మనకి ట్రబుల్ అవుతుంది, మనకు అర్థం కాదు లేకపోతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదే ఆ కాన్వర్జేషన్ మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నా. థర్డ్ పర్సన్ సింగులర్ ఫర్ ఎగ్జాంపుల్ షీ తీసుకుంటే షీకి మనం పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడుగుతామండి? డస్తోనే అడుగుతాం. అదే నెగిటివ్ క్వశ్చన్ అడగాల్సి వస్తే డజంట్తో అడుగుతాం. డస్ షీ గివ్ యూ ఏ కాల్ డైలీ? నేను ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్తా, ఫోన్ చేయటం గురించి వచ్చినప్పుడు డైరెక్ట్గా డస్ షీ కాల్ యూ అనొద్దు, ఖచ్చితంగా గివ్ అనేది వాడాలి. ఎందుకంటే ఫోన్ చెయ్యి అని ఏమైనా అడగాల్సి వస్తే గివ్ మీ ఏ కాల్ అనండి, గివ్ అనే మాట యూజ్ చేయండి. డైరెక్ట్గా కాల్ మీ అనడం కానీ ఐ విల్ కాల్ యూ అంటాం కానీ లేదా ఐ కాల్డ్ యూ అంటాం కానీ ఇది కరెక్ట్ కాదు. సో ఇక్కడ నేను గివ్ ఏ కాల్ అనేది వాడుతున్నా. డస్ షీ గివ్ యూ ఏ కాల్ డైలీ? ఆమె రోజు నీకు ఫోన్ చేస్తున్నా, ఇది డైలీ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. అది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి నేను డస్ తీసుకున్నా. డస్ షీ గివ్ యూ ఏ కాల్ డైలీ? ఆమె రోజు నీకు ఫోన్ చేస్తుందా? ఎస్, షీ గివ్స్ మీ ఏ కాల్ డైలీ. ఇక్కడ చూసారా, గివ్కి నేను ఎస్ యాడ్ చేశా. ఇక్కడ ఎందుకు యాడ్ చేయలేదు, ఇక్కడ ఎందుకు యాడ్ చేశా? ఆ డౌట్ రావాలి మీకు. వచ్చిందా? ఏమైనా క్లారిటీ వస్తుందా? మరి ఎందుకు యాడ్ చేయలేదు, ఎందుకు యాడ్ చేశాననే దాని మీద. ఇక్కడ నేను ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఆల్రెడీ డూకి ఈఎస్ యాడ్ చేసి తీసుకున్నా. ఎప్పుడైతే డూకి ఈఎస్ యాడ్ చేశానో మెయిన్ వర్బ్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో డస్ అనే చోట ఈఎస్ ఉంది కాబట్టి క్వశ్చన్లో, పాజిటివ్ క్వశ్చన్లో డస్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవ్వలేదు. కానీ ఆన్సర్లో ఇక్కడ డూకి డూ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా వర్బ్కే మనం ఎస్ యాడ్ చేసేసాం. అర్థమవుతుందా? పాజిటివ్ స్టేట్మెంట్లో మాత్రమే డైరెక్ట్గా వర్బ్కి ఎస్ కానీ యాడ్ అవుతుంది. మిగతా ఎక్కడైతే డస్ వస్తుందో ఆ డస్ వచ్చిన ప్రతి చోట కూడా మనం వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయం. సో డస్ షీ గివ్ యూ ఏ కాల్ డైలీ? ఆమె రోజు నీకు ఫోన్ చేస్తుందా? ఎస్, షీ గివ్స్ మీ ఏ కాల్ డైలీ. ఇక్కడ గివ్ ఎందుకు వాడా, ఇక్కడ గివ్స్ ఎందుకు వాడా అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, మనం అక్కడే ఆగం కదా, ఇంకో క్వశ్చన్ అడుగుతాం. అడగాలి, అడిగితేనే కాన్వర్జేషన్ వస్తుందండి. అడగడానికి ట్రై చేయండి, వీలైనంత ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తేనే మనం ఎక్కువసేపు మాట్లాడుకోగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు? వై డస్ షీ గివ్ యూ ఏ కాల్ ఆర్ వై డస్ షీ గివ్ యూ కాల్స్? ఆమె నీకు అసలు ఫోన్ ఎందుకు చేస్తూ ఉంటుంది? బికాస్, బికాస్ అంటే ఎందుకంటే. బికాస్ షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి డైలీ ఫోన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు చేస్తూ ఉంటుంది? రోజు ఏ టైం పెడితే ఆ టైం చేస్తా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ టైంలో చేస్తుందా అని అడగాల్సి వచ్చింది అనుకోండి. వెన్ అంటే ఎప్పుడు. వెన్ డస్ షీ గివ్ యూ ఏ కాల్?
డస్ ఎక్కడ మిస్ చేయట్లేదండి. క్వశ్చన్ వర్డ్స్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను హెల్పింగ్ వర్క్ తీసుకునే క్వశ్చన్ తీస్తున్నా. చాలామంది ఇవి రాగానే ఏం చేస్తారు, ఈ డస్ దగ్గర కొట్టేస్తారు. వై షీ గివ్ యూ కాల్ అలా అడిగేస్తారు. అలా అడిగితే రాంగ్ అండి. వై వచ్చినా వేర్ వచ్చినా క్వశ్చన్ వర్డ్స్ ఏవచ్చినా సరే మీరు యాజ్ యూజువల్గా డూ కానీ డస్ కానీ అవి తీసుకోండి. వై డస్ షీ గివ్ యూ ఏ కాల్ అంటే బికాస్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ వెన్ డస్ షీ గివ్ యూ ఏ కాల్, ఏ టైంలో ఎప్పుడు చేస్తూ ఉంటుంది. యూజువలీ అంటే సాధారణంగా షీ గివ్స్ మీ కాల్ ఇన్ ఈవినింగ్ టైమ్స్. ఆమె ఎప్పుడు ఫోన్ చేస్తుందంట నాకు, ఈవినింగ్ టైమ్స్లో కాల్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లోనే ఎప్పుడు చేస్తుంది, ఈవినింగ్ అంటే సాయంత్రం 4 గంటల నుంచి 7-8 దాకా ఈవినింగ్ కింద వస్తుంది కదా, అప్పుడు ఏ టైంలో చేస్తుంది అని పర్టికులర్గా అడగాల్సి వస్తే ఎట్ వాట్ టైమ్ డస్ షీ గివ్ యూ ఏ కాల్, ఆమె నీకు ఏ టైంలో ఫోన్ చేస్తుంది, పర్టికులర్గా ఏ టైంలో ఫోన్ చేస్తుంది. షీ గివ్స్ మీ ఏ కాల్ ఎట్ 5 PM డైలీ, ప్రతిరోజు కూడా నాకు ఆమె 5 గంటలకి ఫోన్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇలా మీరు కాన్వర్సేషన్ మరొకసారి చూడండి. డస్ షీ గివ్ యూ కాల్ డైలీ, ఆమె రోజు నీకు ఫోన్ చేస్తుందా? ఎస్, షీ గివ్స్ మీ కాల్ డైలీ, రోజు ఫోన్ చేస్తుంది. వై డస్ షీ గివ్ యూ కాల్స్, ఆమె ఎందుకు ఫోన్ చేస్తుంది నీకు? బికాస్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. వెన్ డస్ షీ గివ్ యూ కాల్, ఆమె ఎప్పుడు ఫోన్ చేస్తుంది? షీ యూజువల్లీ షీ గివ్స్ మీ కాల్ ఇన్ ఈవినింగ్ టైమ్స్. యూజువల్లీ అంటే ఏం చెప్పా, సాధారణంగా ఆమె నాకు సాయంత్రం టైంలో ఫోన్ చేస్తుంటుంది. ఎట్ వాట్ టైమ్ డస్ షీ గివ్ యూ కాల్, ఏ టైంలో ఫోన్ చేస్తుంది, పర్టికులర్గా సాయంత్రమే ఏ టైంలో ఫోన్ చేస్తుంది? షీ గివ్స్ మీ ఏ కాల్ ఎట్ 5 PM డైలీ, ప్రతిరోజు ఖచ్చితంగా ఆమె నాకు 5 గంటలకే ఫోన్ చేస్తుంది. ఇలా మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేస్తూ ఇంకా చాలా క్వశ్చన్స్ చెప్పొచ్చండి. కాకపోతే బోర్డు ఖాళీ లేక నేను 4 క్వశ్చన్లే చెప్తున్నా. బట్ మీరు మాత్రం కాన్వర్జేషన్ చేసేటప్పుడు మినిమం 20 క్వశ్చన్స్కి టార్గెట్ పెట్టుకోండి. 20 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చా? చేయొచ్చండి. ఏం మాట్లాడుకుంటారు, ఎంతసేపు మాట్లాడుకుంటారు, ఇంకా ఏమన్నా కాన్ఫరెన్స్లో పెట్టుకొని మాట్లాడతారా, మీ ఇద్దరే మాట్లాడుకుంటారా, ఇలా చాలా క్వశ్చన్స్ వీటికి రిలేటెడ్గా అడగచ్చు కదా. ఇదే కాన్వర్జేషన్స్ని నేను 4 క్వశ్చన్స్తో ఆపేశాను కదా, మీరు ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తూ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి ఎంత కాన్వర్సేషన్ వచ్చిందో, ఎంతసేపు మాట్లాడుకోవచ్చో ఒకసారి ట్రై చేసి చూడండి. సో సింపుల్ ప్రెజెంట్లో కాన్వర్సేషన్ ఎలా చేయాలో అర్థమైంది కదా. డూతో ఎలా వాడాలి, డస్తో ఎలా యూజ్ చేయాలి, డోంట్తో ఎలా వాడాలి, డజెంట్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, వర్బ్లో ఏమేమి చేంజెస్ వస్తాయి, పర్సన్స్లో ఎక్కడ చేంజెస్ వస్తాయి, ఇవన్నీ అర్థమైనాయి కదా. సో సింపుల్ ప్రెజెంట్ని చాలా ఈజీగా ఇలా వాడుతూ ప్రాక్టీస్ చేయండి. మాట్లాడటానికి మీ ఎదురు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో వేరే కాన్వర్సేషన్తో కలుద్దాం.